హాయ్ అండి, నేను మీ సంధ్యని మాట్లాడుతున్నాను. నమస్తే. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పంజాబ్ చికెన్ కర్రీ. అయితే దీనికి కావాల్సిన యొక్క పదార్థాలు చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ యొక్క చికెన్ తీసుకున్నాం. అది ఫ్రెష్ చికెన్. చూడండి చూడండి ఎంత బాగుందో కదా. ఫ్రెష్గా చికెన్ తీసుకొని అందులో మనం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఒక సాల్ట్ వేసుకుందాము. మీకు చికెన్ ఎంత సరిపడితే అంత సాల్ట్ ఉంటుంది కదా, దాని సాల్ట్ వేసుకొని వేసుకున్న తర్వాత అందులో కొంచెం మనం పసుపు కొంచెం వేసుకుందామండి. చికెన్ అండి మనం నానబెట్టినప్పుడు ఎప్పుడైనా ఉప్పు కొంచెం వేసి కొంచెం పసుపు వేసి నానబెడితే ఒక్క చికెన్ అన్నది బేగా ఉడుకుతుంది. దాంతోపాటు అండి చికెన్ యొక్క పచ్చివాసన అన్నది చాలా బాగా తక్కువ. నేను కర్డ్ చూడండి, ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. చాలా వీడియోలో చూశాను ఫుల్ పెద్ద కప్ తీసుకోమని చెప్పి వేసేస్తున్నారు. చాలాసార్లు నేను ట్రై చేశాను కానండి చాలా బాగోవట్లేదు. అందుకనే 1/2 కప్ సరిపోతుంది దీనికి మటన్. ఈ మూడింటిని బాగానండి మిక్స్ చేసుకొని బాగాని చికెన్లో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ మాత్రం, మినిమం 1/2 అవర్ మాత్రం ఒక పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, బయట కూడా పెట్టి వదిలేయచ్చు. అయితే తర్వాత మనం ఒక పాక్ తీసుకున్నాము, ఒక కళాయి తీసుకొని దాంట్లోనేమో యాలకులు కొంచెం లవంగాలు దాల్చిన చెక్క ఉన్నాయి కదా, దాల్చిన చెక్క కొంచెం ఆ యొక్క పువ్వు ఉంది కదా అనాస పువ్వు, ఇవి 4-5 ఐటమ్స్ మాత్రం తీసుకున్నాం కదా, అన్నీ 2-2 తీసుకొని వాటిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దాన్ని వేగించుకుందాము. చూడండి చక్కగా ఇలా వేగుతున్నాయి కదా. ఇవి వేగుతున్నప్పుడు మనం ఆనియన్స్ ఉంది కదా, ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లిపాయను బాగా దాన్ని బాగా కట్ చేసి ఆ ఉల్లిపాయను మాత్రం దీంట్లో వేసుకుందాము. ఈ కర్రీ కంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్న తర్వాత అందులోనేమోని ఒక ఈ యొక్క జింజర్ గార్లిక్ ఉంది కదా, కట్ చేసుకొని దాన్ని బాగా తోలు తీసి శుభ్రం కడుక్కొని జింజర్ గార్లిక్ మాత్రం వేసుకుందాము. వేసుకున్న తర్వాత అందులో కొంచెం మనం యొక్క వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా, అందుకే కొంచెం మిరియాలు కూడా నేను తీసుకున్నాను. ఇది మీకు ఇష్టపడితే తీసుకోండి, లేదంటే లేదు, ఆప్షన్ మీది. ఇవన్నిటినీ ఉన్నాయి కదండి, చక్కగా వీటిని 2 or 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే కొంచెం ఒక్క మాత్రం బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు కానీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే మాత్రం దాని యొక్క టేస్ట్ అన్నది మాత్రం చాలా బాగుంటుందండి. మనం వేసిన గర్మశాల ఈ యొక్క వేపిన దాన్ని బట్టి యొక్క రుచి అన్నది మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇంతకుముందు నేను చాలా బాగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు పెడుతున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి ఇగో ఇలా కొంచెం వేగాయి కదా, చక్కగా వేగిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకుందాం. మళ్ళీ ఇంకొక కళాయి తీసుకుందాము, చక్కగా చూడండి ఫ్రెష్ కళాయి ఎంత బాగుందో కదా. ఈ కళాయిలో కొంచెం మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మాత్రం పెద్ద ఎక్కువేం అక్కర్లేదండి, ఎందుకు అంటే ఈ యొక్క పెరుగు వేయడాన్ని మనం వేసిన ఆయిల్ అంతా బయటకు అబ్జర్వ్ అయిపోతుంది, కానీ కొంచెం ఆయిల్ సరిపోతుంది దీనికి మాత్రం. చికెన్ కర్రీలన్నా వేరుకన్నా ఓ విపరీతమైన ఘీ వేసేస్తున్నారు, అందరూ చక్కగా ఆయిల్ వేసేస్తున్నారు. ఇంతెంత ఆయిల్ మాత్రం తినకూడదు అంటున్నాం, కొంచెం ఆయిల్ చాలు దీనికి. చూడండి ఉల్లిపాయలు దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా బ్రౌనిష్ వచ్చే వరకు కొంచెం దాన్ని వేయించుకున్నాం. వేయించుకున్న తర్వాత ఇందా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి చికెన్ని, చక్కగా 30 మినిట్స్ బాగా మ్యాగ్నేట్ అయింది కదండి. ఆ మ్యాగ్నేట్ అయిన చికెన్ని ఈ కళాయిలో వేసుకొని 5 మినిట్స్ మాత్రం కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు మాత్రం ఫుల్ ఫ్లేమ్లో పట్టుకొని వేయించుకుందాము. ఇలా వేయించుకుంటేనండి ఆ యొక్క చికెన్ అన్నది ఆ పచ్చివాసన మాత్రం పోతుందండి. చాలామంది ఈ యొక్క మసాలా గ్రైండర్ చేసేసి చికెన్ వేసేస్తున్నారు, కానీ ఇలా మాత్రం 2 or 3 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడికి కదలకుండా మీరు వదిలేయకుండా కొంచెం అలా కలుపుతూ కానీ ఉంటే మాత్రం ఆ యొక్క ఈ యొక్క చికెన్కి ఉన్నదంతా ఈ ఉప్పు బాగా పడుతుంది. మన చికెన్లో ఉప్పు బాగా నానబెట్టాం కాబట్టి మళ్ళీ చికెన్లో ఉప్పు వేయట్లేదు. కావాలనుకుంటే మీరు వేసుకోండి సరిపడపోతే, కానీ ఇందాక మనం వేసుకున్నదే కరెక్ట్గా సరిపోతుంది. బాగా వేయించుకున్నాం కదా, దాని యొక్క చికెన్కి ఉప్పు బాగా పడుతుందండి 30 నిమిషాల తర్వాత. మన ఇందాక నేను చూపించాను కదా గ్రైండర్ మసాలా చేసుకుంటానని చెప్పేసి ఇవన్నిటిని గ్రైండర్ మసాలా వేసుకున్నాను. 2 టమాటాలు కొంచెం పెద్దవి తీసుకొని దాన్ని కొంచెం దాన్ని గ్రైండర్ చేసుకొని దాన్ని కూడా వేసుకున్నాను నేను.
ఇప్పుడు మసాలా ముద్ద ఉంది కదా, మసాలా ముద్ద ఈ యొక్క ఉల్లిపాయ పేస్టును ఈ యొక్క టమాటా పేస్టు రెండు కలిసి వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని ఒక 2-3 మినిట్స్ మాత్రం బాగా కొంచెం పచ్చివాసన మాత్రం ఆ యొక్క టమాటాకు పోయే వరకు 2-3 మినిట్స్ మాత్రం కొంచెం వేపుకుందామండి. వేపుకుంటే మాత్రం ఆ యొక్క టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇందులో కొంచెం మీకు నీళ్ళు కావాలంటే కొంచెం చిన్నది 1/2 కప్ వేసుకోండి, కానీ నీళ్ళు అక్కర్లేదండి. ఎందుకంటే మనం వేసుకున్న పెరుగుకి ఆ టమాటాకి ఆ యొక్క ఆనియన్కి వీటి యొక్క వాటర్ దిగిన తర్వాత ఈ యొక్క చికెన్లో ఉన్న వాటర్ దిగి ఆ వాటర్ సరిపోతుంది. దీనికి ఎక్స్ట్రా మాత్రం మనం నీళ్ళు మాత్రం పోసుకోక్కర్లేదు. మ్యాక్సిమం కొంచెం మంది మాత్రం ఎక్కువ చికెన్ కానీ వేసుకుంటే 1 కేజీ, నేను 1/2 కేజీ చికెన్ చేసి మాత్రం మీకు చూపిస్తున్నాను, 1 కేజీ మాత్రం తీసుకున్నట్టయితే మీకు కావలిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఉడకడానికి. ఇవన్నీ చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయి కదా. అందులో నేను 1-2 టేబుల్ స్పూన్ ఒక చిల్లీ పౌడర్ కారపొడి వేసాను. వేసిన తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత మనం వచ్చి చూస్తే గ్రేవీ చూడండి, మనం వేసిందంతా చక్కగా మొత్తం అంతా ఆయిల్ అంతా బయటకు అబ్జర్వ్ అయిపోయింది కదా. అబ్జర్వ్ అయితే చూడడానికి ఎంత టెంప్టీగా ఉందో చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి ముక్కను నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా ఇలా విరపగానే అది చక్కగా ఇలాగా మెత్తగా ఇలా ఉడిపోయింది. చక్కగా మనం 1/2 అవర్ నానబెట్టి ఉప్పులో ఎప్పుడైనా చికెన్ కానీ ఒక టిప్పు నానబెడితే చికెన్ మాత్రం బేగా ఉడికిపోతుందండి. చూడండి చక్కగా ఎంత చక్కగా ఉడికింది కదా. చూడడానికి కూడా ఈ యొక్క ఆయిల్ అంతా బయటకు అబ్జర్వ్ అయిపోయి చూడడానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది రైస్తోనే కాదు, చపాతీతోని, రోటీతోని, నాన్తోని, పుల్కా దేనితోనన్నా పుల్కాలు కూడా నైట్ టైము చాలా బాగుంటుంది. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోల్ గర్మశాల పౌడర్ ధనియాలు జీలకర్ర మొత్తం గసగసాలు హోల్ గర్మశాల పౌడర్ చేసుకొని ఆ గర్మశాల పౌడర్ 1 పెద్ద టేబుల్ స్పూన్ మాత్రం వేసాను. వేసిన తర్వాత 2-3 మినిట్స్ కొంచెం దాన్ని ఇలా కొంచెం బాయిల్ చేసుకుంటే ఆ స్మెల్ అన్నా చాలా బాగుంటుందండి. ఇంకొని ఉన్న తర్వాత చూడండి ఎంత బాగుంది కదా. చూడడానికి కాదు తినడానికి, ఇంతకుముందు చాలాసార్లు మేము చేసి చూసాం, చాలా రుచిగా కూడా ఉంది. మీకు సార్ చూపిద్దామని ఫస్ట్ నా వీడియో చికెన్ కర్రీ చేసిన తర్వాత నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ కాదు, తర్వాత చేస్తానన్నాను. అందుకే టేస్ట్ చూడండి, కొత్తిమీర కూడా కొంచెం కొరియాండర్ వేసాం కదా, దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం బాగుంది బోల్డండి, మాకు కొంచెం కామెంట్ మాత్రం పెట్టండి. మాకు కూడా నెక్స్ట్ వీడియో ఎంత బాగుంది లేదని తెలుస్తుంది కదా అందువల్ల. ఓకే అండి, బాయ్, సీ యూ.